హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారిపోతుంది. 6 నెలల్లోనే స్నేహంగా ఉన్న పార్టీలు ఇప్పుడు శత్రువులుగా మారిపోయాయి. ఎన్నికల ముందు చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని అవ్వకుండా చూడాలనే టార్గెట్తో కేంద్రంలోని బీజేపీ అన్ని విధాలుగా వైసీపీకి సహకరించింది. వ్యవస్థలు అన్నీ వైసీపీకి అనుకూలంగా పనిచేశాయి. చివరకు చంద్రబాబుని దింపేశారు. అయితే ఎన్నికలు అయిన తరువాత అటు కేంద్రంలోని బీజేపీకి ఇటు రాష్ట్రంలోని వైసీపీకి భారీ మెజార్టీ వచ్చింది. ఇద్దరూ కలిసి చంద్రబాబుని అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారని అందరూ భావించారు. మొదట్లో విజయసాయిరెడ్డి కూడా మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ గత 2-3 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి ఢిల్లీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో ఇద్దరు నేతలకు లేదు. సామాన్య ఎంపీలకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తుంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం గత 2 పర్యాయాలు హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. అది కూడా 1కి 2 సార్లు. దీంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీ అధిష్టానంపై రకిలిపోతున్నారు. దీంతో బీజేపీపై రివెంజ్ తీర్చుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇన్నాళ్లు కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని మాత్రమే టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీని కూడా టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలమైన బీజేపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారు. దీంతో మొదటిగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో బలమైన నేతగా పేరున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుని చర్చలు జరిపారు. గోకరాజుకి ఉండవల్లి, కరకట్ట వెంబడి అనేక ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం రేపు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గోకరాజు గంగరాజు తనయుడు గంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు రేపు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోనున్నారు. అయితే ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గోకరాజు గంగరాజు మొదటి నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విహెచ్పితోనూ సన్నిహితంగా ఉండేవారు. అమిత్ షా ఎప్పుడు ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అలాంటి గోకరాజు ఇప్పుడు పార్టీ మారడం చూస్తుంటే రాజకీయ వాతావరణం వేగంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.